రాజకీయంలో తప్పితే ఇక్కడ రాజ్యసభలో ఉన్నాను ఎప్పుడే ఫస్ట్ టైం ఇప్పుడు వచ్చి ఎలక్షన్లో కంటక్ట్ చేస్తున్నాను అవును కాబట్టి నాకు వేరే మరి ఇక్కడ ఇప్పుడు వాసిపోతుంది ఎలక్షన్ ఉన్నప్పుడు మీకు తెలియదు ఏమిట శారీరకంగా ఆర్థికంగా నాకు నిజంగా కూడా అనకాపల్లి ఎలక్షన్ బాగా ఎంజాయ్ చేస్తున్నా ఎట్లా అంటే ప్రజల్లో ఉండే స్పందన అదే ప్రజల్లో స్పందన లేదనుకో ఇప్పుడు లోకల్ నాన్ లోకల్ అనేది వాళ్ళు బాగా పట్టుకొచ్చారు వచ్చారు అవతల వాళ్ళు సరే ఏ పార్టీ అయినా కూడా ఏంటంటే అవతల వాళ్ళ మీద వాళ్ళ ఎంత వాళ్ళు లేదా మైనస్ పాయింట్ ఏముందో చూసుకుని దాని మీదకి వెళ్తారు ఇప్పుడు మీరు అయితే జగన్ విషయంలో ఎట్లయితే వెళ్తున్నారో వైసీపీ వాళ్ళు కూడా ఏంటంటే రమేష్ నాన్ లోకలు ఓకే అనేది వాళ్ళు టేకప్ చేశారు ఓకే దాన్ని ఎట్లా ఓవర్కమ్ అవుదాం అనుకుంటున్నాం మరి ఇప్పుడు శాసనసభకు స్థానికుడు అయితే బాగుంటుంది కరెక్ట్ పార్లమెంటుకు పరిచయాలు పలుకుబడి కావాలి ఎందుకంటే ఆ కాన్షన్స్ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో దేశం అందరికీ తెలుసు మరి మళ్ళీ మూడోసారి ముచ్చటగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది ప్రధానిగా నరేంద్ర మోదీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవుతారని ఆ అనకాపల్లిలో యువత చాలా ఎక్కువ ఉంది దేశంలో అంతా కూడా రెండు పర్సెంటే యువత ఎయిటీన్ టు ట్వంటీ త్రీ ఏజ్ వాళ్ళు నమోదైతే ఒక అనకాపుల్లో టెన్ పర్సెంట్ అయింది ఎంటైర్ పార్లమెంట్ లో దాదాపు లక్ష యాభై వేలు లక్ష అరవై వేల ఓటర్స్ కొత్త వాళ్ళు వాళ్ళందరికీ ఉద్యోగాలు లేవు ఈ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి ఒక ఉద్యోగం ఇవ్వాలి వాళ్ళందరికీ కూడా సీఎం రమేష్ అయితే ఈ ప్రాంతంలో మంచి పరిశ్రమలు వస్తాయి ఆయనకు బాగా పరిచయాలు ఉన్నాయి ఇట్లా ఇండస్ట్రీల్లో పరిచయాలు ఉన్నాయి రాజకీయంగా పరిచయాలు ఉన్నాయి గవర్నమెంట్ లో ఉన్నాయి ఏ ముఖ్యమంత్రి ఆంధ్ర నాకు ఇప్పుడు భారతదేశంలో ఒక జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తప్పితే నేమ్ ఇట్ ఎనీ ముఖ్యమంత్రి నేను డైరెక్ట్ గా ఫోన్ చేసి మాట్లాడగలను ఆ పనులు అయితే ఇప్పుడు దానికి ఏమంది ఇప్పుడు అంటే ఈ వైరాలు వైషమేల్ది వచ్చినాయి కానీ అందరూ కలిసిమెలిసి ఉండేవాళ్ళు కదా ఏ ఏ ఎవరితో మాట్లాడి సాధించగలుగుతాడు గట్టి నమ్మకం ఉంది ఎందుకంటే ఇదంతా మీడియాలో చూస్తున్నారు నేను ఎక్కడ పోతే కూడా ఘటన సమర్థుడు అనమాట అది ప్రజలు నమ్ముతున్నారా బాగా నమ్ముతున్నారు నువ్వు అయితే అనకాపల్లికి ఏమి చేస్తావని నమ్ముతున్నారు ఇతనికి ఉండే పరిచయాల వల్ల ఈ ప్రాంతానికి ఉద్యోగ అవకాశాలు ఎక్కువ వస్తాయి భారతదేశంలో ఏదైనా స్కీమ్ పెడితే ప్రభుత్వము ఫస్ట్ మొట్టమొదటిగా మన అనకాపల్లికి గ్యారంటీగా వస్తుంది అన్ని పథకాలు మనకు బాగా వస్తాయి కొన్ని ఏదైనా కొత్త పథకం పెట్టినప్పుడు గుజరాత్కి పోను కొన్ని స్టేట్లలో ఇస్తున్నారు నాకు ఆ పథకాల వల్ల తెలుస్తుంది కాబట్టి నేను అక్కడ ఉంటాను కాబట్టి ఢిల్లీలో అంత పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఆఫీసర్లు పరిచయాలు ఉన్నాయి సెక్రటరీస్ పరిచయాలు ఉన్నాయి అన్ని కార్పొరేషన్లు ఎండీలు పరిచయాలు ఉన్నాయి బికాస్ పన్నెండు సంవత్సరాలు రాజ్యసభ చేసినాం కాబట్టి ఏదైనా వస్తే ఫస్ట్ మొదటిగా అనకాపల్లికి కూడా ఆ అవకాశం ఉంటుంది ఇప్పుడు సపోజ్ ఒక ఎనిమిది ఐఐటిలు ఇవ్వాలా లేకపోతే మూడు ఐఐటీలు ఇవ్వాలా ఇచ్చినప్పుడు ఎవరికొరికి వెళ్ళినప్పుడు నాకుండే పరిచయాలతో సార్ అనకాపల్లికి ఇవ్వండి ఆడ మంచి మెజార్టీతో గెలిపించారు నాకు అడిగేదానికి నాకు అవకాశం ఉంది తెచ్చేదానికి అవకాశం ఉంది కరెక్ట్ నీకు ఏ ధైర్యంతో వెళ్ళేస్తారు అక్కడికి అనకాపల్లి నేను పోయినసారి అనకాపల్లిలో బీజేపీ సొంతంగా పోటీ చేశారు కదా అవును వచ్చిన నోట్లు కూడా రాలా రాలా కదా కరెక్ట్ ఇప్పుడు ఇంకొకటి అనకాపల్లిలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఎఫెక్ట్ అనకాపల్లి పార్లమెంటు పరిధిలో ఉంది ఉంది కదా కొద్దిగా ఉంది అంత తీవ్రంగా లేకపోయినా ఉంది కొద్దిగా ఉంది